నమస్కారం. ఏందిరా భయమి గొడవ, దొరేడా దొరేడా అని ట్విట్టర్ లా ఫేస్బుక్ లా కొన్ని టీవీ ఛానల్స్ లొల్లి లొల్లి చేస్తున్నారు. దొర ప్రశాంతంగా ఫామ్ హౌస్ లో సల్లగా కూర్చొని సెక్రటేరియట్ ని మంచి కూలుస్తున్నారా లేదా అని వీడియో కాల్ లో చూసుకుంటా ఖుషి చేస్తున్నాడు. ఖుషి ఏనియరా, కళ్ళ మంటలు పోసుకుంటున్నారు. ఏంది, కరోనాతో ప్రజలు చచ్చిపోతున్నారు, సగం కాలిన శవాల్ని కూడా కుక్కలు కాకులు పీక్కు తింటున్నాయి. కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్ హాస్పిటల్లో బెడ్ దొరక్క హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత జరుగుతున్నా దొర ప్రెస్ మీట్ పెడతలేడు అంటున్నారా? ఎందుకు పెట్టాలరా భయ్? ఇంతకుముందు ఎప్పుడన్నా పెట్టిండా? ఇంటర్ విద్యార్థులు చనిపోయినప్పుడు పెట్టిండా? కొండగట్టు ప్రమాదంలో చనిపోయినప్పుడు పెట్టిండా? అసలు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా పెట్టిండా? బరాబర్ పెట్టడు. ఏదో ఎలక్షన్స్ ముందొచ్చి ఏదో పథకం పేరు చెప్పి అకౌంట్లల్లో చిల్లర డబ్బులు పడితే సాగు కదా మనకి. దొర గుప్పిట్లో ఉన్న టీవీ ఛానల్స్ ల భజన చూసుకుంటా కళ్ళు సారా తాకుంటా మా దొరనే గ్రేట్ అని ఓట్లు గుద్దుతాం, అవునా కాదా? ఇప్పుడు ఎందుకు నోళ్లు లేస్తున్నాయి చెప్పండి జరా. ఇంకేమంటున్నారు, దేశంలో కరోనా పాజిటివ్ రేట్ల మన తెలంగాణనే ఫస్ట్ ఉంది, దొర ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నారు. కేసులు ఉంటాయిరా భయ్, అన్నిట్లో మనమే ఫస్ట్ ఉండాలి. మందు అమ్మకంలో ఫస్ట్లేమా? గవర్నమెంట్ స్కూల్స్ కూలగొట్టడంలో మనం ఫస్ట్లేమా? మళ్ళీ నిన్నటి నుండి ఇంకొక లొల్లి మొదలు పెట్టిండ్రు. ఇప్పుడు ఎందుకు సెక్రటేరియట్ ని కూల్చి 500 కోట్లు పెట్టి మళ్ళా మస్జిద్ అరే సారీ సెక్రటేరియట్ ని కడుతున్నాడు అని గిసవంటి టైంలో ఎందుకు కూలుస్తున్నారు అని అంటున్నారు. అరే దొర ఇష్టం రా భయ్, మీరు ఆఫ్టర్ ఆల్ ప్రజలు. మోడీ గారి లాగా నేను మీ ప్రధాన సేవకుడిని అని ప్రజలకి సేవ చేసుకుంటే దొర కూర్చుంటారు అనుకుంటున్నారా? ప్రజలే కాళ్ళు మొక్కుతని బాంచనని మనమే సేవ చేయాలి. మీరా దొరని ప్రశ్నించేది? ఇంకేమంటున్నారు, పీపీఈ కిట్లు లేవు, బెడ్లు లేవు, 500 కోట్లతో డాక్టర్లకు కావాల్సినవి కొనిస్తే ఏంది? కనీసం 20,000 బెడ్లు పట్టే సెక్రటేరియట్ ని కొన్ని రోజులు హాస్పిటల్ లాగా వాడచ్చు కదా అంటున్నారు. ఇవన్నీ వేసి దొరికేమొస్తుంది రా భయ్? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం లా కమిషన్లు వస్తాయా? కమిషన్ వస్తదా దేంట్లోనే చెప్పు, అప్పుడు మాట్లాడతాడు. కమిషన్ లేదంటే నీకు నాకు రామ్ రామ్ అంటాడు. ఆయన కరోనా ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది రా భయ్, దొర కట్టిన కట్టడం చరిత్రలో నిలిచిపోతుంది. ఇంకేమంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు గడ్ చేసిండు, పెన్షన్లు గడ్ చేసిండు, ఏమన్నా అంటే డబ్బులు లేవంటున్నాడు. ఇప్పుడు కటమికి డబ్బులు ఏడు నుంచి వచ్చినాయి అంటున్నారు. అరే తెలంగాణ ధనిక రాష్ట్రం రవై, మొన్న మొన్ననే 100,000 కోట్ల అప్పు తీసుకుని ప్లాన్ చేస్తున్నాడు. అప్పట్లో 30 కోట్లు పెట్టి ప్రగతి భవన్ కట్టుకోలేదా? ఇప్పుడు మళ్ళా గదే వాస్తు బాలేదని సెక్రటేరియట్ కడుతున్నాడు. దొర ఏమనుకుంటే అది జరిగిపోవాలంతే. మీరెవర్రా ప్రశ్నించే నీకి? ఇంకోటి ఏంటిది, 23 లక్షల మంది ఇడ నుండి ఊళ్ళలోకి వెళ్ళిండ్రు. హైదరాబాద్ అంటే ఊళ్ళల్లో రాణిస్తలేరు, హైదరాబాద్ పేరంత బద్నామైతుంది, ఇదేనా బంగారు తెలంగాణ అని అడుగుతున్నారు. దొర అంటే మోదీ గారిలాగా మన యుద్ధ సమయంలో లడాక్ కి వెళ్లి మన జవాన్లకి ధైర్యం నింపచ్చిండు కదా. మన దొర కూడా హైదరాబాద్ లో ఉండి గాంధీ హాస్పిటల్ కి పోయి ప్రజలు ఎట్లున్నారు, సౌకర్యాలు ఎట్లున్నాయి, మీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను, ప్రెస్ మీట్లు పెడతారని ఊహించుకుంటున్నారా ఏంది? ఆయన ఎప్పుడన్నా పట్టించుకున్నారు ప్రజల్ని? ఇప్పుడు మీరు ఆశపడనికే? మా దొర నియంత నాయకుడు కాదు. ఏమన్నాడు అప్పట్లా? మీరే అన్నారు కదా. ఏమంటున్నారు ఇంకా, మాస్కులు కూడా వేసుకోకుండా ఎమ్మెల్యేలు పనిచేస్తారు అని అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏడికి పోయినని అడుగుతున్నారు. గసి వంటి మాటలు మస్తు చెప్తాం రా భయ్, దళితుణ్ణి సీఎం చేస్తా అంటాం, 3 ఎకరాల భూమి ఇస్తా అంటాం, ఇంటికి ఒక కొలువు అంటాం, అట్లెన్నో చెప్తాడు. తీస్తే పెద్ద చాటభారతం అవుతుంది. గవన్నీ లెక్క చేయకుండా ఓట్లేసి గెలిపిస్తుండ్రా లేదా? గట్లాంటి మాటలు పట్టించుకుని అడుగుతారా ఇప్పుడు మళ్ళొచ్చి? ఆయన మీరందరు ఇప్పుడు ఇట్లానే అంటారు, రేపు కరోనా అంత అయిపోయినాక దొరొచ్చి ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్టులను తిట్టి మజాక్ చేసి మాయమాటలు చెప్పంగానే సంకల్ గుద్దుకుంటారు. మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఊకే లొల్ల ఆపండి. కరోనా కేసులు పెరుగుతున్నాయి, దోరేడి దోరేడి అని. ఇప్పటికైనా మాస్కులు శానిటైజర్లు వాడండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, గాలి తిరుగుళ్లు తిరగడం మానేయండి, అవసరం ఉంటే వెళ్ళండి కానీ జాగ్రత్తలు తీసుకోండి, కాషాయం తాగండి. కరోనా వచ్చినాక చచ్చే టైంలో సెల్ఫీ వీడియో పెడతా అంటే మా దొరలు వచ్చి ఫోన్లు కూడా లాక్కుంటారు మరి మీ ఇష్టమిగా. లేదు దొర మారుతాడు, నమ్మకం ఉంది అని గాలిలో దీపం పెట్టి ఎదురు చూస్తా అంటారా? ప్రజలు మారనంత వరకు ఇలాంటి దొరలు పుడతనే ఉంటారు, మనల్ని బానిసల్లా చూస్తూనే ఉంటారు. ఇక మీ ఇష్టం. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.